దూకుడు తగ్గించుకో కిలివేటి అంటూ తిరుపతి జిల్లా సులూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు. తమ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిష్టిబొమ్మని ఎమ్మెల్యే సంజీవయ్య దగ్ధం చేయడం హేయమైన చర్య అని అన్నారు. తాము కూడా శాసనసభ్యునిగా పనిచేశానని, కిలివేటి దూకుడుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఈ సందర్భంగా నెలవల నివాసంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక ఫేక్ న్యూస్ అడ్డం పెట్టుకొని దాన్ని మార్పింగ్ చేసి ఆయన అప్రతిష్ట పాలు చేయాలని చెప్పని నువ్వు శాసనసభ్యుడు నువ్వు చూస్తే ఇది మంచి పద్ధతి కాదు. మరి కర్నూలులో ఒక దళిత సోదరుడు అడిగితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతో దళిత సోదరులని సోదరిమణులని అందరినీ కూడా విదేశాల్లో చదువుకునే దానికి అవకాశం కల్పించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. ఆయన దళితులకి ఏం చేశాడని చెప్పని ఏం పీకాడని ఆయన పేరు పెట్టుకోవాలా, జగన్ పేరు పెట్టాలని చెప్పని ఆయన మాట్లాడితే దాన్ని అంబేద్కర్ గారు ఏం చేశారు దళితులకు ఆయన పేరు ఎందుకు పెట్టాలని చెప్పని ఈ శాసనసభ్యుడు దాన్ని వక్రీకరించి దిష్టిబొమ్మ తగలబెట్టడం అంటే ఈయన దూకుడు మంచి పద్ధతి కాదు. నువ్వేదో నువ్వే శాసనసభ్యుడు శాశ్వత శాసనసభ్యుడిగా ఫీల్ అయిపోయి పోలీసులను అడ్డం పెట్టుకొని మాట్లాడితే కేసులు పెట్టించి కార్యకర్తలను హింసించడం అనేది మంచిది కాదు. ఎక్కడ కూడా ఏ వైసీపీ నాయకులు కూడా దీని గురించి మాట చేయకుండా ఉంటే ఒక సూలూరుపేట శాసనసభ్యుడు కలిగి ఇటీవల నేను రోజుల్లో పోలీసులు అక్రమంగా కేసులు పెడితే పోలీసు అధికారులకి తెలియజేశాను ఇది మంచి పద్ధతి కాదు, తప్పు చేసి అంటాడు ఆ తప్పుకు తగిన సెక్షన్లు వేసి వాళ్ళని శిక్షించాలే కానీ మీరు 302 307 పెట్టేసి ఏ విధంగా తెలుగుదేశం కార్యకర్తలు అక్రమంగా జైలుకు పంపించడం మంచిది కాదు, మీరు కూడా ఆలోచించండి అని చెప్పని పోలీసులకి నేను తెలియజేస్తే నేనేదో ఆయన మాట్లాడినానని చెప్పని దూకుడుగా నా మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఆ రోజు కూడా సమానంగా ఉండా, ఏదో తెలిసే తెలియక చేసేయండి జరిగింది అని చెప్పి నీ దూకుడుకి మేము మనుషులు కాదు మా చేత కూడా అవుతాయి మాట్లాడేదానికి ఇట్లీ మా యువ నాయకుడిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి నేను చూస్తే అది ఏ పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు మేము కూడా చూస్తూ ఊరుకోవాలని చెప్పని కూడా నేను తెలియజేస్తాను. మరి ఇప్పటికైనా సంజయ్ దూకుడు మాని నీ పార్టీ కార్యక్రమాలు ఏదో నువ్వు చేసుకో మా పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాం కానీ గొడవలు పెట్టుకొని లేదా పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తాం మాకేముండదని అహంగా ఉంటే మేము కూడా శాసనసభ్యులుగా చేసుకున్నాం, మీకంటే పవర్ఫుల్గా శాసనసభ్యులుగా వ్యవహరించాం. అది కాదు కావాల్సింది, మనం ఎంతకాలం మనం పనిచేసాం ఏం చేసాం అనేది మీరు ఉంటే బాగుంటుందని చెప్పని నేను తెలియజేస్తూ. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.